రామయ్యపేట అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసినందుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మెదక్ జిల్లా రామయ్యపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రామయ్యపేటలో కుల భవనాల నిర్మాణం కోసం, అలాగే రోడ్ల నిర్మాణం కోసం 25,80,00,000 రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామయ్యపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, చింతల స్వామి, బైరం కుమార్, వినయ్ సాగర్, దామోదర్ తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 90 రోజుల క్రితం మా ఎమ్మెల్యే గారిని, మా ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చిండో, ఎన్నికల అయిన తర్వాత సత్వరమే మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి తాండాలో, ప్రతి గూడెంలో నేను డెవలప్మెంట్ వర్క్స్ పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రామాయణపేట మున్సిపాలిటీకి, రామాయణపేట పట్టణానికి SDF నిధుల నుంచి 1,00,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి మున్సిపాలిటీకి 25,00,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్కు ప్రత్యేకంగా సింగిల్ ఫేజ్ మోటార్ల కోసం 3,00,00,000 రూపాయలు పట్టణానికి మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సింగిల్ ఫేజ్ మోటార్లు ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన అన్ని ప్రపోజల్స్ ప్రకారం మాకు ఈరోజు ప్రొజెక్టులు కూడా రావడం జరిగింది. SDF కింద రామాయణపేట పట్టణంలో వాళ్ళు 10 సంవత్సరాల పాటు కుల సంఘాలను వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళు ఓట్లు దండుకొని వాళ్ళు ఎలక్షన్లో పారిపోవడం జరిగింది. దానికి ప్రజలు కూడా రామాయణపేట పట్టణంపై కూడా గుణపాఠం చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ఏదైతే వర్క్స్ ప్రపోజ్ చేసామో అన్నిటికీ ఎమ్మెల్యే గారు స్పందించి ఎలాంటి కోతలు లేకుండా డైరెక్ట్గా ఆమోదించి విడుదల చేయడం జరిగింది.